चीफ मिनिस्टर तेलंगाना के चंद्रशेखर राव ने आज कैबिनेट मीटिंग के बाद प्रेस से बात करते हुए बताया कि अप्रैल 30 तारीख तक लॉकडाउन में तौसीह की गई है। चीफ मिनिस्टर ने कहा कि आवाम की सेहत का ख्याल रखते हुए ये फैसला लिया गया है, इसलिए तमाम मजहब मसलक की आवाम को चाहिए कि हुकूमत के इस फैसले में हुकूमत का साथ दे। चीफ मिनिस्टर ने कहा कि 30 अप्रैल के बाद अगर हालात अच्छे रहे तो लॉकडाउन आहिस्ता आहिस्ता खत्म कर दिया जाएगा। कैबिनेट चाला सीरियसगा तीसुकोनी चाला विषयालु चर्चिंची एप्रिल 30 वरकु राष्ट्रंलो लॉकडाउन कोनसागिंचालनि चेप्पि राष्ट्र कैबिनेट निर्णयिंचिंदि। दानि खच्चितंगा कठिनंगा अमलु चेयडं जरुगुतुंदि। नेनु पदे पदे प्रजलकु इंतकु मुंदु अपील चेसिनट्टुगा మళ్ళీ ఒకసారి నేను ప్రజలందరినీ కోరుతూ ఉన్నా, దయచేసి ఇది మన క్షేమం కోసం, మన సమాజం కోసం, మన పిల్లల భవిష్యత్ కోసం, అందరి యొక్క మంచిని కాంక్షించి చేసే పని కాబట్టి దయచేసి గతంలో మీరు ఎట్లయితే సహకరిస్తూ వచ్చినారో ఇప్పుడు అట్లే సహకరించాలి, అందరూ కూడా సహకరించాలి. అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు ఈ సామూహికంగా ఒకటితోట చేరేటువంటి కార్యక్రమాలు దయచేసి మానుకోవాలి. ఇక్కడ మీరు నష్టపోతూ సంఘాన్ని కూడా నష్టపెడతారు కాబట్టి ఆ దృష్ట్యానైనా సరే నియమం పాటించాలి, ప్రభుత్వానికి పూర్తిగా సహకరించాలని చెప్పి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దయచేసి సహకరిస్తే ఈ 4 రోజులు ఓపిక పడితే, ఒకవేళ మన అదృష్టం బాగుంటే కాలం కలిసి వస్తే ఏప్రిల్ 30 తర్వాత మనం లాక్డౌన్ దశల వారీగా ఎత్తివేసేటువంటి కార్యక్రమం కూడా ఆలోచించుకునే అవకాశం ఉంటుంది. ఒకేసారి ఏకమొత్తం కాకపోయినా కనీసం దశల వారీగా ఎత్తేసుకొని కొంత ముందు పోయేటువంటి పరిస్థితి కూడా మనకు రావచ్చు కాబట్టి ఆ ప్రకారంగా అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతా ఉన్నాను.